హాయ్ స్టూడెంట్స్, రీసెంట్లీ అంటే నిన్న కాక 2 డేస్ బ్యాక్ సో ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో యాక్చువల్గా ఏంటంటే 2 డేస్ ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్ అవ్వాలి, బట్ 48 అవర్స్ ముందు. సో వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం చరిత్రలో, దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఏంటంటే 3 డేస్ ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్ చేశారు. సో దీన్ని అంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ దేని ఆధారంగా అంటే అల్లర్లు జరిగాయి. సో ప్రతి రాష్ట్రంలో అల్లర్లు జరిగాయి, ఈ రాష్ట్రంలో కూడా అల్లర్లు జరిగాయి. కానీ ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా Article 3-4 ప్రకారం ఏం చేసిందంటే, ఆ Article 3-4 ప్రకారం ఎలక్షన్ వన్ డే బిఫోర్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఎలక్షన్ క్యాంపెయిన్. సో ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా దేశ చరిత్రలో జరగడం ఫస్ట్ టైం. యాక్చువల్గా Article 3-4 గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే పాలిటీ లక్ష్మీకాంత్లో చూడండి, నేను ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను Article 3-4 గురించి. Article 3-4 ఏంటంటే ఎలక్షన్ కమిషన్. సో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్లో సభ్యులు నియమించబడతారు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఇద్దరు ఎలక్షన్ దాని ఉంటారు ఎలక్షన్ కమిషనర్స్ కానీ. సో అదే ప్రకారము, సో ఎలక్షన్ కమిషన్స్ ఎలక్షన్ నిర్వహించిన డైరెక్షన్స్ ఏ విధంగా ఇస్తుంది, ఎలా ఆపరేట్ చేస్తుంది, సో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ బాడీకి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ Article 3-4లో రాయబడ్డాయి. సో ఇది అంటే ఈ యొక్క న్యూస్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో ఇలాంటి ఇష్యూస్ అంటే ఎక్కువగా కరెంట్ ఇష్యూస్లో అడిగే అవకాశం ఉంది, ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మీరు టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయాలా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. సో నా నెంబర్ వచ్చేసి 9555009641. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.